ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు కార్తీక పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి గడియల్లో ఈ చిన్న పని చేస్తే చాలు, పాపాలన్నీ పోయి కోట్లకు పడగలెత్తుతారు. కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అని, కార్తీక పౌర్ణిమ అని అంటూ ఉంటాం. ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజు మహాశివుని యొక్క ఆలయంలో కనీసం ఒక్క దీపమైన వెలిగిస్తారో వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మనకి కార్తీక పౌర్ణమికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాం, ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం. పూర్వము పాంచల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి చివరకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపము ఆచరించుచూ ఉండగా అక్కడకు పిప్పలాదుడు అని మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకింత తపము ఆచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యము, సంపద ఉన్నను. నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపము ఆచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని, శివదేవుణ్ణి ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్లి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ విడవకుండా నిలదినములు అట్లా చేశాడు. దీని కారణం వల్ల ఆ రాజు యొక్క భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి కన్నది. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను త్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచారు. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువల్ల తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాసం వ్రతములు దీపారాధనలు చేయాలి అని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగునవి నేర్చుకునెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను బలత్కారము చేయుచు ఈ విధంగా తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడు అవడం వల్ల చూచి చూడనట్లు, విని విననట్లు ఉన్నారు. శత్రుజి ఆ రాజ్యములో ఒకవేళ అతని కార్యములకు ఎవరైనా అడ్డు చెప్పితే వాళ్ళని నరికేసి వాళ్ళని భయకంపితలు చేస్తూ ఉన్నాడు. అటులా తిరుగుచుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అతన్ని చూశాడు. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ తరువాత కొంతకాలానికి అతడు ఒక బ్రాహ్మణ పడుచును చూశాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగాని రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము నర్తరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఇటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురిని శివాలయమున కలుసుకునేవలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి. ఈ సంగతి ఎట్లానో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కామకులిద్దరినూ చూశాడు. తన దగ్గర ఉన్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను, ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించాడు. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుటచే ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చారు. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు
విమానములో వచ్చుట ఏలా, చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అప్పుడు యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున, అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివున సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినాయి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా, ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరుగనివ్వను. తప్పప్పులు ఎలాగునూ, ఎప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించాము. కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలము కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాను. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చారు. ఈ విధంగా కార్తీక మాసంలో ఎవరైతే శివాలయంలో దీపారాధన చేస్తారో వాళ్లకి తప్పకుండా ఆ శివుని యొక్క సాన్నిధ్యం కలుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఈ కథలో ఏ విధంగా అయితే దీపాన్ని వెలిగిస్తే వాళ్ళకి ఆ శివుని యొక్క కటాక్షం లభించిందో, అదేవిధంగా ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజు అమృత గడియల్లో దీపాన్ని వెలిగిస్తారో, ఈ దీపాన్ని మనం ఉమ్మెత్తకాయలతో కానీ, ఉసిరికాయలతో కానీ, లేకపోతే మనం స్వయంగా చేసిన బియ్యం పిండి దీపాలైనా సరే మనం వెలిగించవచ్చు. ఈ విధంగా మనం ఆవు నెయ్యి పోసి ఈ దీపాలని శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిది. ఉమ్మెత్త చెట్టు శివుని యొక్క వక్షస్థలం నుండి ఉద్భవించింది అంటారు. కావున ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉమ్మెత్తకాయలతో దీపం వెలిగిస్తారో, అలానే ఉమ్మెత్త పువ్వులని శివునికి సమర్పిస్తారో, వాళ్ళకి ఆ శివానుగ్రహం లభిస్తుంది. అలానే ఉసిరికాయ విష్ణుమూర్తి యొక్క నోటి నుండి ఉద్భవించిందట. ఈ ఉసిరి చెట్టు దగ్గర శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందట. కావున ఎవరైతే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక పూర్ణిమ రోజు ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి సిరి సంపదలు చేకూరుతాయి, వాళ్ళకి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలానే శివునికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పువ్వులను, మారేడు దళాలను ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివుని ముందు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలానే శివునికి ఎంతో ఇష్టమైన పువ్వుల్లో శంకు పుష్పాలు కూడా ఉంటాయి. ఎవరైతే ఈ శంకు పుష్పాలని కూడా మహాశివునికి సమర్పిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజు శివ పంచాక్షరి మంత్రం, అనగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు శివాలయంలో జపిస్తే వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలానే కార్తీక పౌర్ణమికి ఇంకొక విశిష్టత ఏంటంటే, అరటి దొన్నెల్లో దీపాన్ని మనం పెట్టి ఆ అరటి దొన్నెల్లో పెట్టిన దీపాన్ని మనం నదుల్లో కానీ చెరువుల్లో కానీ వదిలేయడం. ఈ విధంగా చేస్తే వాళ్ళకి కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయట. ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఉపవాసాలు చేస్తారు. అలానే శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటారు. అలానే శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటారు. ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇవి పాటిస్తారో వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం లభించడమే కాక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే శివుడు ఐశ్వర్య ప్రదాత అని అంటారు. కావున ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివుణ్ణి సంతుష్టి పెడతారో వాళ్ళకి ఆ మహాశివుడు వాళ్ళ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తాడు. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.